ముందే వాకిళ్ళో నా ముగ్గే ఇలా నీ నవ్వు చూపి రంగులెన్నో నింపిందిగా తొలి తొలి చూపులోనే దాచుకుంది లోకాల అందాలే చెదరని ప్రేమలాయినా చిగురులో ఆశలన్నీ దోచుకుంది నన్నిట్టను వెలి మరువని తోడుగా ఇలా నువ్వు చూపే చిత్రాన్ని మావెందుకో పిలుస్తున్నాడు నిన్ను. ఎందుకట? ఏమో నీతో ఏదో మాట్లాడాలట, చేలో ఉన్నాడు రమ్మంటున్నాడు. మావి గారు పిలిచారంట కదా. నా కుదురుతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నావంట, ఏంటి వ్యవహారం? కామెది నేను ప్రేమించుకుంటున్నా మావి గారు, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఒరే రాజు. అయ్యా, మొన్న మనం పట్నం వెళ్ళేటప్పుడు సూర్యనారాయణ గారితో ఉద్యోగం గురించి మాట్లాడాం కదా. అవునయ్యా. ఒక్కసారి అల్లుడిని తీసుకెళ్ళండి, పరిచయం చేయి. మావయ్యది మన పొలం అది ఉంది కదా. ఆ చెత్త పనులు నీకెందుకు? ఇంకా దరిద్రాన్ని వెంటేసుకుని తిరుగుతావా? వదిలే. ఒరే రాజు. అయ్యా, మొన్న సైట్ అడిగారు కదా ఎవరో, వారికి కబురు పెట్టు. అలాగే అయ్యా. వాళ్ళతో మాట్లాడి ఎంతకంత దోషేద్దాం సైట్. అల్లుడికి దారి ఖర్చులు గట్రా పనికొస్తాయి. అయినా నీకు నా ఉద్దేశం అర్థం కావడం లేదు మావయ్య. నేను చదివింది నా పనికి ఉపయోగపడదని తప్ప ఈ ఆడకో పోయి పనిచేసుకోదని కాదు. కానీ ఒక్క విషయం,
నువ్వు మాలాంటి వాళ్ళకి గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు, మేము చేసే పనిని మాత్రం చులకనగా పోల్చొద్దు. ఆయన భూమి వ్యాపారం చేసుకున్నాడు, ఒక రైతు పడే కష్టం గురించి నీకేం తెలుస్తుందా? అసలు నా గురించి ఏమీ తెలుసుకోకుండా మాట్లాడేంత పెద్దోడు అయిపోయావరా నువ్వు? అసలు మీ అమ్మ ఎలా చనిపోయిందో తెలిసారా నీకు? సరైన మందులు లేక కాదురా, చేతిలో డబ్బులు లేక ఎవరిని అడిగినా అప్పు పుట్టక, తోడబుట్టింది మంచాన పెడితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితిరా నాది. అదే సమయంలో నా భార్యకు బిడ్డడ్డం తిరిగి అటు తోడబుట్టిన దాన్ని ఇటు కట్టుకున్న భార్యను కాపాడుకోలేక ఆ రోజు నేను పడ్డ నరక యాతన ఈరోజు వరకు నా కళ్ళ ముందు మెదులుతూనే ఉందిరా. కానీ మీ బాబు తల తోక ఆలోచించకుండా అన్నీ మర్చిపోయి ఇంకా అదే పని చేస్తున్నాడురా. కానీ ఒక మంచి పని మీ నాన్న చేసింది ఏంటో తెలుసా? నిన్ను పెద్ద చదువులు చదివించడం. కానీ నీ మూర్ఖత్వంతో ఇప్పటికీ నువ్వు కూడా అదే పని చేస్తానంటున్నావు. ఇప్పటికైనా ఆ పని మాని నువ్వు వస్తే నా కూతురుతో పాటు నా ఆస్తిని కూడా నీకే ఇచ్చి పెళ్లి చేస్తా. లేదా నువ్వు అదే పని చేస్తానంటే నా కూతుర్ని నీకు ఇచ్చి నా కూతుర్ని కూడా కోల్పోవడం నాకు ఇష్టం లేదు. చక్కగా నా కూతుర్ని చేసుకుని నా ఆస్తి అనుభవిస్తూ దర్జాగా బతుకుతావా, లేదా ఈ పనికి మళ్ళీ పని చేసుకునే ఉంటావా? ఏంటి నీ నిర్ణయం? మాయగారది పాలు పితికే వేలైంది మాయ. చే, మీరు ఇంక మారరా. మాయ, నీతో కొంచెం మాట్లాడాలి. వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇందాక జరిగిన దాని గురించి మాట్లాడడానికి నేను రాలేదు. చివరిగా నీకు మాట చెప్పిపోదామని వచ్చాను, అదైనా వింటావా? ఇన్నాళ్ళు నా వెనక తిరుగుతుంటే నేనంటే చాలా ఇష్టమేమో అనుకున్నా, అదే ఇష్టం ఈరోజు నీ బాధ్యతల దగ్గరికి వచ్చేసరికి చాలా చిన్నదని అర్థమైంది. అదే పరిస్థితుల్లో మా నాన్న నన్ను నువ్వెక్కువ ఆయన ఎక్కువ అని అడుగుంటే మారు ఆలోచించకుండా నీ పేరే చెప్పేదాన్నేమో మాయ.